నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్ మొత్తానికి లోక్సభలో ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విగిపోయింది సభా నాయకుడి హోదాలో ప్రధాని మోడీ సమాధానం ఇచ్చారు ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాలు ఎన్డీఏకి అదృష్టమని 2019 లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారని సంవత్సరం తర్వాత బీజేపీ మళ్ళీ భారీగా ప్రజాదరణ పొందిందన్నారు అన్ని రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రెస్ పై అవిశ్వాసం ప్రకటించారన్నారు కాంగ్రెస్ కు అహంకారంతో కళ్ళు నెత్తికక్కేన్నారు పాకిస్తాన్ చెప్పేదే విపక్షాలు నమ్మాయని ఆరోపించారు దేశం పేరు పెట్టుకొని కాంగ్రెస్ విశ్వసనీయత పెంచుకోవాలనుకుంటుందన్నారు విపక్షాలు భారత ప్రతిష్టను విదేశాల్లో మసకబాచే ప్రయత్నం చేశాయన్నారు కాగా ప్రధాని ప్రసంగిస్తుండగానే విపక్ష నేతలు వాకౌట్ చేశారు దీంతో లోక్సభలో ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం వీగిపోయింది దీనిపని వాళ్ళ బిగ్ టాక్ లో చర్చను చెప్పింది ముందుగా మనతో పాటు ఉన్నారు స్టూడియోలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ గారు అలాగే జూమ్ లో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు నమస్తే కోటేశ్వరరావు గారు ముందుగా మీతోనే మొదలు పెడదాం ఏంటి ఈరోజు లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ ఆద్యంతం మీకు ఎలా అనిపించింది అంటే అక్కడక్కడ విపక్షాలపైన సెటర్లు కానీ సభలో నవ్వులు పువ్వులు కానీ మళ్ళీ పాయింట్స్ తో మళ్ళీ మాట్లాడారు సో మొత్తానికి ఆద్యంతం సభ మీకు ఎలా అనిపించింది మీ దృష్టిలో ఒక అనలిస్ట్ గా మీరు దీనిపైన ఎలా విశ్లేషిస్తారు ఇవాళ ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా అనుసరించినటువంటి విధానాల మీద కాదు అనేటువంటిది ముందు గమనించాలి మణిపూర్ లో జరిగినటువంటి మణిపూర్ మానవతల మీద జరిగినటువంటి అత్యాచారం దారుణం దాని గురించి ఒక ప్రధానిగా ఒక దేశ అధినేతగా మాట్లాడకపోవడం అనేటువంటిది యావత్ సభ్య సమాజం తప్పు పట్టిన తర్వాత కూడా ప్రధాని మాట్లాడలేదు అనేటువంటిది తెలుసుంది దాని గురించి చర్చించడానికి ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి తీర్మానాలన్నింటినీ కూడా ఉభయ సభల్లో ఉన్నటువంటి స్పీకర్లు ఉపాధ్యక్షుడు కానీ లేదా స్పీకర్ కానీ వాటిని తోసిపుచ్చారు ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు దాని గురించి మాట్లాడుతూ దాని గురించి మాట్లాడేటైతే వేరే సందర్భం ఉండేది వేరే చర్చ జరుగుతుండేవాళ్ళు అని చెప్పేసి అసలు ఏమీ తెలియనట్టుగా ఆయన మాట్లాడటం అనేటువంటిది నిజానికి ఇది చాలా గర్హనీయమైన లేదా మన ప్రజాస్వామ్యానికి తగని వ్యవహార శైలి అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పుకోవాలి పోని అంతసేపు మాట్లాడినటువంటి ప్రధాని చట్టం తన పని తాను చేసుకుపోతుంది లేదా నిందితుల్ని సమీప భవిష్యత్తులో మేము శిక్షిస్తాము అని చెప్పడం మినహా ఆ మాత్రం చెప్పడానికి ప్రధానమంత్రి హోదా అక్కర్లేదు లేదా మరొక అక్కర్లేదు అది స్టాట్యూటరీ ఏదైనా ఒక అత్యాచారం జరిగినా లేదా ఒక పోలీస్ లాకప్ జరిగినా ఇంకోటైనా కానీ అక్కడ ఉండేటువంటి ఆర్డీఓలు కలెక్టర్లు ఇచ్చేటువంటి ఒక స్టాట్యూటరీ అది దానికి ప్రధానమంత్రి నుంచి దేశం అది కాదు ఆశించండి అక్కడ జరిగినటువంటి దారుణాల మీద కేంద్ర ప్రభుత్వము లేదా రెండింజల రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి దాని గురించి చెప్పకుండా మొత్తం తన ప్రధాన ప్రసంగంలో చెప్పిన మాటలన్నీ కూడా కాంగ్రెస్ మీద చేసినటువంటి దాడి సెటైర్లు ఆ సెటైర్లు లేదా ఆ దాడి ఆ చెప్పినటువంటి అంశాలు వాటిలో కొత్తవేమీ లేవు 2014 ముందు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి అంశాలు లేదా 2019లో చెప్పినటువంటి అంశాల పునరుద్ధరణ ఎందుకంటే మాటల చాతుర్యంలో నరేంద్ర మోడీ గారు తిట్ట గనుక మరో విధంగా చెప్పి తన పక్షాన్ని మెప్పించారు అనేటువంటిది తప్ప జనం కోరుతున్నటువంటి అంశం మీద ఆయన స్పందించలేదు ఆ స్పందించినటువంటి తీరు కూడా దాన్ని చరిత్ర క్షమించదు అని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్తాను సార్ అసలు అవిశ్వాసం మొదలైందే మణిపూర్ అంశం నుంచే కదా విపక్షాలన్నీ కూడా దాని గురించే కొట్లాడుతూ ఉన్నాయి కదా అసలు అవిశ్వాసం వచ్చింది అక్కడ నుంచి బట్ ఆ విషయం ముందు మాట్లాడతారేమో అసలు దీని గురించి అవిశ్వాసం వచ్చింది కాబట్టి దీని గురించి మాట్లాడతారేమో అని చాలా ఆతృతగా అందరు ఎదురు చూశారు బట్ అది ఎక్కడో చివరిలో దాని గురించి ఒక్క 4 పాయింట్లు మాత్రమే మాట్లాడినట్టుగున్నారు కదా అది కూడా పార్లమెంట్ మెట్ల ముందు పార్లమెంట్ గోడల ముందు జూలై 20వ తారీఖు చెప్పినటువంటి అంశాలకి ఇప్పుడు లోక్సభలో చెప్పినటువంటి అంశాలకి పెద్ద తేడా ఏం లేదు ఆ రోజు కూడా ఇదే చెప్తారు నిందితులను కఠినంగా శిక్షిస్తాము అది ఇదే కానీ దానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు ఎందుకు దాటి తీసింది ఏమిటి అనేటువంటిది ప్రధాని నోటి నుంచి వినాలని సమాజం చూస్తారు ఆసక్తిగా కానీ అటువంటిది ఏమీ లేకుండా ప్రతిపక్షాల మీద కాంగ్రెస్ మీద మరొకసారి దాడి చేయడానికి ఒక మాటల మాంత్రికుడిగా నరేంద్ర మోడీ గారు కనిపించారు తప్ప
మణిపూర్ లో పరిస్థితిని చక్కదిద్దేటువంటి మంత్రదండం గురించి గాని లేదా తన ప్రభుత్వం యొక్క లేదా తన రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలను గాని అక్కడ ఏమీ ఆయన ప్రస్తావన చేయలేదు రెండోది పూర్తిగా సమర్థించుకున్నారు అక్కడ ఏదో మొత్తం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదో అంతా సజావుగా చేస్తుందని ఎంత సజావుగా చేస్తా ఉందో సుప్రీం కోర్టుకి నిన్న గాక మొన్న సమర్పించినటువంటి వివరాలు ఆ వివరాల మీద సుప్రీం కోర్టు వేసినటువంటి ఒక కమిటీ బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం మీద మన ఉన్నత న్యాయస్థానం ఈ విధమైనటువంటి కమిటీని వేసి నిజాలను నిగ్గుచాల్చమని చెప్పినటువంటి ఉదంతం ఇంతవరకు లేదు అటువంటి ఉదంతం మీద ఏ మాత్రం చిత్తశుద్ధి గాని పశ్చాత్తాపం గాని లేదా మణిపూర్ మానవతల మీద ఏ మాత్రం గౌరవం ఎందుకంటే ప్రధానమంత్రి గారు బేటీ బచావో అని చెప్పారు మణిపూర్ లో దారుణాలకు గురైనటువంటి వాళ్ళు బేటీలే ఆ విధమైనటువంటి స్పందన చూస్తే దేశం పట్ల లేదా మహిళల పట్ల ముఖ్యంగా అణగారిన వర్గాల పట్ల ఏ విధమైనటువంటి బాధ్యతతో ప్రధానమంత్రి గారు కానివ్వండి లేదా కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఉన్నదో ఈ ఉపన్యాసం ద్వారా వెల్లడైంది ఇటువంటి దాన్ని బహిర్గత పరచడానికి ఇటువంటి నిజస్వరూపాన్ని బహిర్గత పరచడానికి ప్రతిపక్షాలు ఈ అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని ఉపయోగించుకున్నాయనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఆ పర్పస్ వరకు అయితే నెరవేరింది రైట్ అండి రైట్ కౌశిక్ గారు మీరేమంటారు 2018 లో అవిశ్వాస తీర్మానం పెట్టారు అప్పుడు మేమే నెగ్గాము ఇప్పుడు పెట్టారు ఇప్పుడు కూడా మేమే నెగ్గాము అది వీగిపోయిందని అంటున్నారు బట్ అంటే 2028 లో మీరు ఒకవేళ పెట్టుకున్నా కూడా అది మేమే నెగ్గుతాము ఆ అవిశ్వాసం ఒకవేళ మీరు పెట్టుకున్నా కూడా అక్కడ కూడా మేమే గెలుస్తాము అంటున్నారు బట్ ఎందుకు ఇప్పుడు మణిపూర్ అంశంపైన మీరు చర్చ తీసుకొచ్చినప్పుడు నిరసనగా ఎందుకు వాకౌట్ చేశారు విపక్షాలన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు మీరు చర్చ తీసుకొచ్చారు అది మాట్లాడే వరకు కూడా ఉండాలి కదా ఎందుకు వాకౌట్ చేశారు అంటే మేడం గారు ఇప్పుడు ఏమైందంటే స్పీకర్ గారు అదిత్య రంజన్ చౌదరి గారు మాట్లాడిన వ్యాఖ్యలు పార్లమెంట్ రికార్డ్ని తొలగించే జరిగింది మరి ప్రధానమంత్రి గారు మాట్లాడుతుంటే కనీసం అడ్డు చెప్పలేదు మణిపూర్ను వీధినే అవిశ్వాసం పెట్టరు మణిపూర్ కాకుండా వారు ఏదేదో విషయాలు తీసుకుంటారు మిజోరం గురించి మాట్లాడిండు అదేవిధంగా మణిపూరే విషయం గురించి క్లారిటీ ఇవ్వలేదు మణిపూర్లు అసలు ఎందుకు స్టార్ట్ అయినాయి ఎందుకు స్టార్ట్ అయ్యి ఎంతమంది చనిపోయారు అక్కడ ఏం జరిగింది 97 రోజులు అవుతూ ఉంది అదేవిధంగా 180 మంది చనిపోవడం జరిగింది దాదాపు 50,000 మంది ప్లేస్ మారారు అక్కడి నుంచి ఇవన్నిటి గురించి చర్చ చేయకుండా ఓన్లీ ఆయన ఫస్ట్ వచ్చిన పొగడతలు అదే కుటుంబ పార్టీ గురించి మాట్లాడాను కుటుంబ పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీగా మేడం ఎంతమంది చర్చించుకుందాం పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ పార్టీ దాదాపు 15% ఉన్నారు భారతీయ జనతా పార్టీలో కూడా వాళ్ళ పార్టీలే కుటుంబ పార్టీలు ఇవన్నీ మణిపూర్ అంశం పక్కకు చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది అదేవిధంగా స్పీకర్ గారు స్పందిస్తలేరు మీ మాట్లాడిన ఒక విధంగా వివరిస్తూ ఉన్నాడు ప్రధానమంత్రి గారు మాట్లాడిన ఒక విధంగా వివరిస్తున్నారు కాబట్టి దానికి విపక్షాలన్నీ కూడా బైకాట్ చేసినారు ఓకే మణిపూర్ అంశం మీద అంటే అంతకుముందు అమిత్ షా దాని గురించి పూర్తి క్లారిటీ ఇన్నా మొన్న ఇచ్చారు కదా ఆగస్టు మేలో అండ్ జూన్లో ఎంతమంది చనిపోయారు జూలైలో ఎంతమంది అంటే ఆగస్టు నుంచి మొదలుకొంటే ఇప్పటి వరకు దాడులు ఎలా జరిగాయి ఎంతమంది తగ్గుతూ సంఖ్య వచ్చింది అనేది కూడా నిన్న మొన్న క్లారిటీ ఇచ్చారు కదా దాని గురించి అంటే మేడం ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి గారు కాబట్టి వారు బాధ్యత ఉంటుంది ఎంతమంది చనిపోయారు అనేది వారి శాఖ పరిధిలోకి వస్తుంది వీరు ప్రధానమంత్రి గారు అసలు అవిశ్వాస తీర్మానం పెట్టింది ఏదో విపక్షాలు గెలిస్తాను కాదు ప్రధానమంత్రి గారితో మణిపూర్ విషయం మీద మాట్లాడిపిద్దామని చెప్పి అవిశ్వాస తీర్మానం పెడితే వారు ఏకంగా మణిపూర్ గురించి మాట్లాడుకుంటా విషయాన్ని పక్కదారి పలించే ప్రయత్నం ప్రధానమంత్రి గారు చేశారనే విపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ కు మణిపూర్ అంశం అవసరం లేదు అనే ఒక విషయం కూడా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేకపోతే ఎవరికి అవసరం మేడం అంటే ప్రతిపక్షాలుగా ప్రశ్నించొద్దా అని మణిపూరు తగలబడిపోతా ఉంది సివిల్ వార్ వచ్చింది అక్కడ ఇన్ని రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది మేడం ఎవరంటే జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడిన ఆయన మరి మొన్న సత్యపాల్ మాలిక్ గారు మాట్లాడింది కదా మాజీ గవర్నర్ జమ్మూ కాశ్మీర్ వారు ఏం చెప్పారు ఆనాడు పుల్వామా దాడి ఏ విధంగా జరిగింది ప్రభుత్వం కావాలని చేసిందని చెప్పి వారు మాట్లాడితే వారి మీద సిబిఐ నోటీస్ ఇచ్చారు మరి ఎందుకు దాని గురించి మాట్లాడలేదు బాలాకోట్ ఏ విధంగా పుల్వామా తర్వాత బాలాకోట్ జరిగిందని తర్వాత ఆనాడు ప్రభుత్వం కావాలని చేయడం మూలంగా దేశం మొత్తం సెంటిమెంట్ రెచ్చగొట్టడంతో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఓట్లు వచ్చి రెండోసారి అధికారం రావడానికి కారణం అదే అని చెప్తే వారు సిబిఐ నోటీస్ ఇచ్చారు మరి దాని గురించి ఎందుకో మాట్లాడలేదు ఇప్పుడు పాకిస్తాన్ మీద ఏదో మాట్లాడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు అంటే వీళ్ళకు విశ్వసనీయత లేదు వీరు మాట్లాడారు అంటే భయపడతా ఉన్నారు ప్రతిపక్షాలు ఆడిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం కుటుంబ పార్టీల గురించి అని మాట్లాడిన జరిగింది మరి కుటుంబ పార్టీలు మీ పార్టీలో ఉన్నారు వాళ్ళందరూ తీసేయండి మరి 15% ఉన్నారు మీ పార్టీలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు మీ పార్టీలో కేంద్ర మంత్రులు ఉన్నారు మీ పార్టీలో కీలకమైన పదవులలో ఉన్నారు వాళ్ళందరూ తొలగించండి మరి తొలగించి మాట్లాడాలి అదే కాకుండా
మీరంటా ఉన్నారు కదా మేమే వచ్చే అధిక మేమే వస్తున్నాం అని చెప్పడం జరిగింది. మరి మీరే వస్తున్నప్పుడు ఎందుకు ఎన్డీఏని విస్తరించే ప్రయత్నం చేశారండి? మీరు 37 పార్టీలో ఎన్డీఏని మీరే విస్తరించారు కదా, యూపీ వచ్చే అవకాశం లేదని చెప్పారు కదా మీరే. మరి ఎందుకు ఎన్డీఏ విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే మీకు యూపీఏ ఇండియా కూటమి చూస్తే భయం వేస్తూ ఉంది కాబట్టి మీరు ఎన్డీఏని విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు అవిశ్వాస తీర్మానంలో విపక్షాలు నెగ్గుతాయని పెట్టినా మీతోటి మణిపూర్ విషయం మీద క్లారిటీగా మాట్లాడిపిద్దాం. అసలు మణిపూర్ ప్రజలు మీరు ఏం చేస్తారు, వారిని ఏ విధంగా శాంతింపజేస్తారు? రెండు వర్గాల మధ్య స్టార్ట్ అయినటువంటి ఆ పంచాయతీ మొత్తం ఏకంగా రాష్ట్రం మొత్తం విస్తరించింది, మహిళల మీద అఘాయితాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది, 180 మంది చనిపోవడం జరిగింది. మీరు మణిపూర్ గురించి తీస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు రాజస్థాన్ లిజ్ జరిగింది, పశ్చిమ బెంగాల్ అది జరిగింది, అదేవిధంగా మిజోరం నుంచి వచ్చిన వాళ్ళు మిజోరం మీది మాట్లాడు, మరి మయన్మార్ నుంచి వచ్చే వాళ్ళు చేస్తూ ఉన్నారు క్రిస్టియన్స్ అని చెప్పి మీరే చేస్తూ ఉన్నారు. మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టినండి? జెరూసలేం యాత్ర ఎంకరేజ్ చేస్తామని చెప్పింది మీరే, బీపు దినోత్సవం చెప్పింది మీరే, మిగతా రాష్ట్రాలు బీపును వ్యతిరేకిస్తారు, జెరూసలేం యాత్రను వ్యతిరేకిస్తారు. అంటే మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలే కదా మీరు అంటే. మెజార్టీ సభ్యులు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి డబల్ ఇంజన్ సర్కార్ ఉంది మణిపూర్లో, అక్కడ ముఖ్యమంత్రి మీరే ఉన్నారు, ఇక్కడ కేంద్రంలో మీరే ఉన్నారు. మరి అల్లర్లు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉంటే మీరు మరి ఈ దేశంలో రేపు పెద్ద ఎత్తున మణిపూర్ అల్లర్లు వేరే రాష్ట్రాలు విస్తరించి చాలా రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళ తెగలకు సంబంధించిన వాళ్ళు. ఈ దేశంలో అల్లకల్లోలు ప్రారంభమైతే ఎవరు కంట్రోల్ చేస్తారు మేడం? అంటే దాని గురించి మాట్లాడకుండా భారతీయ జనతా నరేంద్ర మోడీ గారికి మాట్లాడడం చాలా అద్భుతంగా మాట్లాడతారు వారు. అంటే ఇష్యూని డైవర్ట్ చేసే దాంట్లో మాత్రం మా నరేంద్ర మోడీ గారు సక్సెస్ అయ్యారు. రైట్, బీజేపీ నాయకులు మిట్టా నర్సేగౌడ్ గారితో మనం మాట్లాడదాం. నమస్తే అండి నర్సేగౌడ్ గారు. నమస్తే మేడం, వాయిస్ క్లియర్ ఉందా? ఓకే అండి. ఏంటండి ఇప్పుడు ప్రజలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారనమాట. అంటే ప్రధాని ఎప్పుడెప్పుడు మాట్లాడతారా, ఆయన ఏం మాట్లాడతారు, అంటే అవిశ్వాసం మొదలైందే మణిపూర్ అంశం గురించి. అలాంటప్పుడు మణిపూర్ అంశం గురించి మొదట మాట్లాడి దానికి సంబంధించి ఏదైనా చెప్పొచ్చు, అంతేకాని ఎక్కడో చివరిలో దాని గురించి ఒక 4 మాటలు మాత్రమే మాట్లాడారు. ఏంటి అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమా, లేకపోతే వాళ్లకు భయపడి ఇవేవి చెప్పట్లేదా, ఏంటి? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఓన్లీ మాకనే కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా దీని గురించి ఎదురు చూస్తోంది, ఎందుకు ఇలా మాట్లాడారు అని మీరేమంటారు? మేడం ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు నమస్కారం. ముఖ్యంగా ఈ అవిశ్వాస తీర్మానము పెట్టి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలందరూ వారి ఇజ్జతి వాళ్ళే తీసుకున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అదే కాకుండా గత 50-60 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి తప్పులు, మిజోరాంతో సహా అది మణిపూర్లో జరిగినటువంటి తప్పులన్నీ ఎత్తి చూపడం వల్ల వీళ్ళకు వాయిస్ లేకుండా పోయింది. కనీసం ఓటింగ్ లో పాల్గొనడానికి కూడా ధైర్యం లేకుండా పోయింది. కనీసం 4 ఓట్లు వస్తాయా, 10 ఓట్లు వస్తాయా, తర్వాత ఓటింగ్ లో అయితే పాల్గొనాలి కదండి. మీరు అవిశ్వాసం పెట్టిన తర్వాత మోజువాని ఓటుతో పాస్ అయిందంటే కనీసం మీకు ఎదుర్కొనే ధైర్యం కూడా లేదు, మీరు తప్పు చేసిరని ఒప్పుకున్నట్టే కదా. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే మణిపూర్ మీద వీళ్ళు ఇన్ని మాట్లాడుతూ ఉన్నారు కదా, మణిపూర్ కు ఐఎన్డిఏ నుండి అంటే ఇండియా అని పేరు పెట్టుకున్నారు, అదే యూపీ అంటే ఒక్క ఓటు పడదని అది తీసేసి ఇదొకటి పేరు మార్చుకున్నారు కదా. వీళ్ళు పోయి 21 మంది పోయి అక్కడ ఏం చేసిరండి, ఏమన్నా కనీసం వాళ్ళకు విశ్వాసం కల్పించిరా, కనీసం వాళ్ళతో ఏదైనా మాట్లాడినంటే పోయి విహారయాత్రకు వచ్చినట్టు పోయి వచ్చిరు. అదీ కాకుండా కీలకమైన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు మహిళా జడ్జిలతో ఒక కమిటీ వేసి వాస్తవాలను వెలికి తీయమని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నంటే కేవలం రాజకీయంగా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లడానికి తప్పితే వీళ్ళ దగ్గర వేరే కారణమే కనిపిస్తలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాలతోటి నిజానిజాలు ఎందుకు మాట్లాడలేకపోయింది, లోక్సభలో ఎందుకు మాట్లాడలేకపోయింది, వాళ్ళ దగ్గర ఏం సబ్జెక్టు లేదు, కేవలం ముద్దులు విసరడం కానీ లేకపోతే కన్ను కొట్టడం కానీ ఇలాంటి చిలిపి చేసలు చేయడానికి ఉపయోగించుకున్నట్టుగా కనిపిస్తుంది తప్పితే వాస్తవంగా మణిపూర్ ప్రజల గురించి కానీ లేకపోతే నార్త్ ఈస్ట్ కు ఇది మన స్టేట్స్ కు సంబంధించిన ప్రజల గురించి కానీ భారతదేశంలో జరుగుతున్నటువంటి విషయాల మీద కానీ ఏ రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే పూర్వ యూపీఏ మిత్రులందరూ కూడా ఎలాంటి విషయాలు కూడా మాట్లాడలేకపోయాను. నేను అదే అంటున్నా, ఈ రోజు మీరు అవిశ్వాసము పెట్టి మా మీద అంటే ఎన్డీఏ మీద పాలు పోసినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే యూపీ అంటే మాజీ యూపీఏ మిత్రులు కనుక ఈ రోజు అవిశ్వాసం పెట్టకపోతే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు ఏదో తప్పు చేసిందని అనుకునే వాళ్ళు జనం. కానీ వీరు పెట్టడం వల్ల భారతదేశానికి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వం కరెక్ట్ గానే డీల్ చేస్తూ ఉంది, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరెక్ట్ గానే డీల్ చేస్తూ ఉంది, కేవలం అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు వల్ల చెలరేగిన హింస మాత్రమే అని
దేశ ప్రజలకు స్పష్టంగా చెప్పినట్లయింది. దీనికి నేను కాంగ్రెస్ పార్టీ వారి మిత్రపక్షాలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అంటే ఇంకొకటి, ఇప్పుడు రాహుల్ వెళ్ళి చూశారు, అమిత్ షా వెళ్ళి చూశారు, కానీ ఒక ప్రధాని అసలు మణిపూర్ లో ఏం జరిగింది అనే విషయం మీద ఎందుకు అంత సీరియస్ గా తీసుకోలేదు, అక్కడికి వెళ్ళి ఎందుకు చూడలేదు? గగోయ్ కూడా ఒక మాట మాట్లాడారు కదా, అంటే ఒక కమిటీ పెట్టండి, కమిటీ ద్వారా అందరం వెళ్ళి కలిసి వెళ్ళి చూద్దాము, అసలు ఏం జరిగింది తెలుసుకుందాం అని చెప్పినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇంకోటి, అంత సీరియస్ అయ్యే వరకు కూడా ప్రతిసారి ప్రతి వాళ్ళు అంటున్న విషయం ఏంటంటే, ఇంత సీరియస్ అయినా కూడా ప్రధాని ఎందుకు మౌనంగా ఉండిపోయారు? ఈ రోజు అవిశ్వాస తీర్మానం తెచ్చుకునే వరకు ఎందుకున్నారు? మేడం, హోం మంత్రి గారు వెళ్ళి అక్కడ ఉండి సరి చేసి వచ్చిన తర్వాత ప్రతిపక్షాల వాళ్ళు నిప్పులో ఇంత ఆయిల్ పోస్తే మండినవి తప్పితే వాస్తవంగా ప్రతిపక్షాల కుట్రగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఆల్రెడీ అల్లర్లు తగ్గిన తర్వాత మళ్ళీ పెరగడం ఏందండి? మళ్ళీ పెరగడం అంటే వీళ్ళు పోవడం, వీళ్ళు అక్కడ వీళ్ళకు సంబంధించిన వాళ్ళను పురమాయించడం అక్కడ ఇవన్నీ. ఇంకొక ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకురావాలి, మేలో జరిగినటువంటి సంఘటన కేవలం మనం అది సమావేశాలు స్టార్ట్ కావడానికంటే ఒక రోజు ముందు మాత్రమే బయట పెట్టడానికి కారణం ఏందండి? కేవలం రాజకీయం చేయడం మాత్రమే, మణిపూర్ లో జరిగినటువంటి హింసలు అక్కడ మంటలో చలిగాసుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ తన మిత్రపక్షాలతోటి రాజకీయం చేస్తుంది తప్పితే వాస్తవంగా కాంగ్రెస్ హయాంలో ఏమేమి జరిగిందో ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ కు ముఖం చెల్లకుండా పోయింది. కాంగ్రెస్ కాంగ్రెస్ నమ్ముకొని అవిశ్వాసం పెట్టినటువంటి వాళ్ళు ఇలా ముఖం చెల్లకుండా, ఓటింగ్ లో పాల్గొనకుండా, వాళ్ళకు ధైర్యం లేకుండా, వెన్నుముక లేకుండా పోయింది వీళ్ళకు. కాబట్టి ప్రజలు వీళ్ళను చీకరించుకుంటా ఉన్నారు. కాకపోతే మాకు మంచి జరిగిందని మేము భావిస్తా ఉన్నాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాలతోటి అవిశ్వాసం కనుక పెట్టకపోతే ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని మా మీద డౌట్ పడేవాళ్ళు, ఏం చర్యలు తీసుకుంటలేరని. ఈ రోజు ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ మిగతా మాకు సంబంధించినటువంటి ఎంపీలు కానీ మంత్రులు కానీ మాట్లాడినటువంటి తీరు అభినందిస్తా ఉన్నారు ప్రజలు. ఈ రోజు కాంగ్రెస్ ను చీకొడతా ఉన్నారు, కాంగ్రెస్ ను సపోర్ట్ చేసినటువంటి మిత్రపక్షాలను చీకొడతా ఉన్నారు. ఈ రోజు 54 సీట్ల నుంచి 14-15 సీట్లకు పడిపోయినా పెద్ద ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ గారు ఏదో మాట్లాడతారు మణిపూర్ గురించి, ఏదైనా దేశం గురించి మాట్లాడతారు అంటే ఆయన ముద్దులు చేస్తారు లేకపోతే కన్ను కొడతారు, ఇలాంటి అన్ని చిలిపి చేస్తారు. ఏం చేయదలుచుకున్నారు దేశాన్ని? రాహుల్ గాంధీ ఏం చేయదలుచుకున్నారు, సోనియా గాంధీ ఏం చేయదలుచుకున్నారు, కాంగ్రెస్ ఏం చేయదలుచుకుంది, కాంగ్రెస్ ను సమర్థించే బీఆర్ఎస్ ఏం చేయదలుచుకున్నది? వీళ్ళంటే అవిశ్వాసం తీర్మానం పెట్టేది వీళ్ళ మీద వీళ్ళే అవిశ్వాసం పెట్టుకున్నట్టుగా తేలిపోయింది. కేవలం వాకౌట్ చేయడం అంటే దాంట్లో ఓటు వేయడానికి దమ్ము ధైర్యం లేక వాకౌట్ చేసినప్పుడే దేశ ప్రజలందరి ముందట వీళ్ళు పల్చబడిపోయారు. కాబట్టి ఈరోజు మణిపూర్ లో జరిగినటువంటి సంఘటనలకు కారణం ప్రతిపక్షాల కుట్ర మాత్రమే. కేవలం అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, రిజర్వేషన్లకు సంబంధించి ఇచ్చినటువంటి తీర్పు వల్ల రెండు తెగల మధ్యన జరిగినటువంటి ఘర్షణను రాజకీయ ఘర్షణలుగా మార్చింది ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. అలాంటప్పుడు వీళ్ళు 21 మంది మణిపూర్ కు పోయినటువంటి ప్రతిపక్ష నేతలు ఏం చేసుకొచ్చిర్రు, ఏం తగ్గించిండ్రు, ఎవరితోటి మాట్లాడినరు, వీళ్ళకి ఏమన్నా ఉందా, సిగ్గు శరం ఉందా అని కోరుకునేది. ఈ రోజు పెట్టుకున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా, వాళ్ళ అవిశ్వాసం పెట్టి మా నెత్తిల పాలు పోసినట్టుగా నేను భావిస్తా ఉన్నా. రైట్, కొట్టిశ్రోగారు, అవిశ్వాస తీర్మానం వచ్చినా కూడా, అంటే ఎన్నిసార్లు మీరు పెట్టినా కూడా ప్రజలు మా వైపే ఉంటారు అని చాలా ధీమాగా చెప్పారు ప్రధాని. అంటే ఇప్పుడు మణిపూర్ అంశం అనేది వాళ్ళకి ఏమన్నా మైనస్ పాయింట్ గా అయిపోవచ్చు అంటారా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో? డెఫినెట్ గా మణిపూర్ అంశం అనేటువంటిది మైనస్ పాయింట్ గానే మారుతుంది. నర్సయ్య గౌడ్ గారు ఏమైనా చెప్పుకోవచ్చు, లేదా ప్రధానమంత్రి గారు ఏ సొంత డబ్బు అయినా కొట్టుకోవచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే, మే 3వ తారీఖు 4వ తారీఖు జరిగినటువంటి ఆ దారుణం, ఆ వివస్త్రను గావించి అత్యాచారం గావించినటువంటి ఘటన జరిగితే ఆ తర్వాత కదా నరేంద్ర మన అమిత్ షా గారు వెళ్ళింది. అమిత్ షా గారు వెళ్ళినప్పుడు ఆ ఉదంతం గురించి ఆయనకి తెలుసా లేదా? తెలిసి ఉంటే ఎందుకని చెప్పలేదు, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకని మందలించలేదు, లేదా ఆయన ఇదిగో ఈ విధమైనటువంటి దారుణం జరిగింది, దీన్ని నేను ఖండిస్తున్నానని చెప్పేసి అమిత్ షా గారు ఎందుకు చెప్పలేదు? చెప్పకపోవటం కాదు, దాన్ని మూసిపెట్టేందుకు ప్రయత్నించారనేటువంటిది స్పష్టం. ఇక్కడ ఆ మూసిపెట్టేందుకు ప్రయత్నించినటువంటి ఆ నేరాన్ని, ఆ ఘోరాన్ని తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనివార్యమై బోన్లో చిక్కినటువంటి ఎలుకల్లాగా అనివార్యమై మాట్లాడాల్సి వచ్చింది తప్ప ఇప్పుడు ప్రతిపక్షాల మీద
లేదా అక్కడ ఉన్నటువంటి గిరిజనుల మీద తీవ్రమైనటువంటి నిందారోపణలు చేయటం అనేటువంటిది బీజేపీ పెద్దలకే చెల్లు. ఇంకొకళ్ళు ఎవరు కూడా ఈ విధమైనటువంటి బాధ్యతారహితంగా హోంమంత్రి గారు వెళ్ళి ఏం చేసి వచ్చారు అక్కడ? ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి? కేంద్ర ప్రభుత్వము 355 ఆత్మలు పెట్టి మొత్తం సైన్యానికి అప్పగించిన తర్వాత ఒక రాష్ట్రంలో ఆ విధమైనటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితి, అది చిన్న రాష్ట్రమా పెద్ద రాష్ట్రమే కాదు, ఒక రాష్ట్రం కీలకమైనటువంటి రాష్ట్రం, సున్నితమైన ప్రాంతమైనటువంటి రాష్ట్రంలో ఆ విధమైనటువంటి పరిస్థితిని పెడితే ప్రధానమంత్రి గారు ఒక్క మాట మాట్లాడరు. ప్రధానమంత్రి గారి ప్రాధాన్యతలు ఏమిటి? ఆగస్టు 3వ తారీఖున అప్పటికే మణిపూర్లో జరుగుతూనే ఉన్నాయి, ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది, పక్కనే ఉన్నటువంటి హర్యానాలో ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. జరుగుతూ ఉంటే ఆయన ఎన్డీఏ ఎంపీలతో సమావేశమయ్యి ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏమంటే ఆ ట్వీట్ లో ఉన్నది ఏంటి? ఆహా, పులిహోర బాగుంది, పప్పుచారు బాగుంది, చాలా ఘనమైన విందు చేశాను ఎన్డీఏ దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. ఇదే ప్రధానమంత్రి స్థాయి, మన ప్రధానమంత్రి స్థాయి. ఒక పక్కనే ఉన్నటువంటి ఢిల్లీ, పక్కనే ఉన్నటువంటి హర్యానాలో ఆ విధమైనటువంటి బుల్డోజింగ్ రాజకీయాలు దారుణాలు జరుగుతూ ఉంటే, మణిపూర్లో ఆ విధమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటే, పులిహోర గురించి పప్పుచారు గురించి లొట్టలేసుకుంటూ ట్వీట్ చేయటం అంటే మన ప్రధానమంత్రి, మన ప్రధాని హోదా కాదు, ఆ హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి స్థాయి ఏమిటి, ఆయన యొక్క మానసిక స్థితి ఏమిటి అనేటువంటిది మనకి స్పష్టమవుతా ఉంది. అటువంటి వాళ్ళు బాధ్యతగా మణిపూర్ లో జరుగుతున్నటువంటి ఉదంతాల గురించి కానీ లేదా మరొక ఉదంతాల గురించి కానీ బాధ్యతగా మాట్లాడతారు అనేటువంటి ఆశ ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, ఈ రోజు సాయంత్రం 7:30 వరకు ఆశ ఉన్నటువంటి వాళ్ళకు కూడా కనువిప్పు కల్పించారు. ఓహో, వీళ్ళు ఇంతే, వీళ్ళ స్థితి ఇదే, వీళ్ళ యొక్క సంస్కారం మానవతల పట్ల లేదా మానభంగాల గురైనటువంటి వాళ్ళు నగ్నంగా నడిపించినటువంటి వాళ్ళ పట్ల వీళ్ళకి ఎటువంటిది లేదు, ఓట్ల కోసం ఎంతకైనా తగ్గిస్తారు. నరేంద్ర మోడీ గారు నేను 50 సార్లు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కు వెళ్ళారన్నారు, ఏమి ఒక్కసారి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గిరిజనులను ఓదార్చి మీకు నేను అండగా ఉన్నానని ఎందుకు చెప్పలేకపోయారు? 50 సార్లు తిరిగినటువంటి పెద్ద మనిషి 50 సార్లు దేనికి తిరిగారు? ఇటువంటి ఉదంతాల్లో ఒక్కసారి కూడా వెళ్ళలేదుగా. ఓట్ల కోసం తిరిగారు, ఓట్ల కోసం 50 కాదు 100 సార్లు అయినా తిరుగుతారు. కానీ ఆపదలో ఉన్నప్పుడు లేదా పరస్పర విశ్వాసం కోల్పోయినటువంటి స్థితిలో గిరిజనులు కానీ మైతీల మధ్య కానీ ఉన్నటువంటి ఆ ఘర్షణలని లేదా ఆ వివాదాలని చల్లార్చేందుకు ఏమైనా ఎందుకు ప్రయత్నం చేయలేదంటే మిగతా కబుర్లన్నీ చెప్తా ఉన్నారు. ఇదా దేశం కోరుకుంటున్నటువంటి స్పందన కాదు, డెఫినెట్ గా కాదు. రైట్ కౌశిక్ గారు, అంటే భరతమాతను, భరతమాత గురించి చెడుగా మాట్లాడుతున్నారు, వందే మాతరం గీతాన్ని కూడా మీరు ముక్కలు ముక్కలు చేస్తున్నారు అని అంటున్నారు. అంటే మరి రాహుల్ ఏంటంటే దాంట్లో వెళ్ళినప్పుడు, అంటే కోర్టు కేసు నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా హుందాగా ప్రవర్తించాలి, ఓకే నేను అక్కడ నుంచి వచ్చాను కాబట్టి ఇలా ఉండాలి అని. బట్ నిన్న నుంచి కూడా ఈ ఫ్లయింగ్ కేసు అనేది ఒక పెద్ద వివాదంగా మారుతోంది కదా. మరి మణిపూర్లో జరుగుతున్న మహిళల అఘాయిత్యాలపై మీరు స్పందించరు అనుకున్నప్పుడు మరి మీరు చేస్తుంది ఏంటి అని ప్రజలందరూ కూడా దీని గురించి ప్రశ్నిస్తున్నారు కదా. నిన్న మేడం, నిన్న సభలో వారు మాట్లాడడం జరిగింది, మీకు బయటకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. అక్కడ ఫ్లయింగ్ కీస్ ఇవన్నీ ఏం జరగలేదు, విజువల్స్ లో కూడా మనం చూసాం, విజువల్స్ లో వచ్చింది, మేము కూడా మా కాడ కూడా వచ్చింది. మేము దాని మీద కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వివరణ ఇవ్వడం జరిగింది, అక్కడ ఎవరిని ఉద్దేశించి అన్నది కాదు. అది అనవసరంగా ఏంటంటే, నేను రాహుల్ గాంధీ గారు చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగింది, మణిపూర్ అంశాన్ని భారతీయ జనతా పార్టీ దేశానికి ప్రజలకు తెలియద్దు అనుకున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలన్నీ కూడా ప్రజలకు తెలిసేలా చేసిరు. మణిపూర్ని కంట్రోల్ చేయలేని వాళ్ళు ఈ దేశాన్ని ఏం కంట్రోల్ చేస్తారని చెప్పి ప్రజలంతా చర్చించుకుంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏంటంటే రాహుల్ గాంధీ గారి మీద నింద చల్లే ప్రయత్నం, అంటే సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం నిన్న పార్లమెంట్ సాక్షిగా చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు ప్రధానమంత్రి గారితోటి విపక్షాలు మాట్లాడిపించినట్టునే మణిపూర్ విషయంలో మాట్లాడదనుకున్నాడు, అవిశ్వాసం పెట్టినాం మేము, పెట్టినందుకు నరేంద్ర మోడీ గారు వచ్చి మాట్లాడరు, ఏం మాట్లాడరు ప్రజలంతా చూడడం జరిగింది. కాబట్టి మా విజయంగా మేము భావిస్తా ఉన్నాం, ఎందుకంటే కనీసం ప్రధానమంత్రి గారు మాట్లాడరు, ఏదో ఒకటైతే మాట్లాడింది కదా, పూర్తిగా మాట్లాడలేదు, పూర్తి వాస్తవ విషయాలు బయటపెట్టలేదు. కానీ మణిపూర్ గురించి అయితే ఆయన మనసులో ఉన్నటువంటి మాటలు బయటకు వచ్చినాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏమనుకున్నదో ప్రజలంతా కూడా తెలిసింది. మేము విపక్షాలుగా మేము ఓటింగ్లో పాల్గొన్నా కూడా మేము ఖచ్చితంగా మేము ఓడిపోతామని మాకు తెలుసు. కానీ ఎందుకు పెట్టినాం మణిపూర్ విషయంలో ప్రధానమంత్రి గారు మాట్లాడాలా, వాళ్ళు ఏమనుకుంటారో తెలిసింది ఇప్పుడు.
మణిపూర్ విషయం లో కావచ్చు నిన్న రాహుల్ గాంధీ గారు ప్రధానంగా మంచి అద్భుతంగా మాట్లాడడం జరిగింది మణిపూర్ అంశాన్ని బయటకు చెప్పడం జరిగింది మహిళల మీద జరిగిన అగైతాల గురించి మాట్లాడడం జరిగింది ఆయన ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు కావచ్చు గాంధీ కుటుంబం కావచ్చు ఎప్పుడు కూడా మహిళల పట్ల ప్రేమను చూపుతారు తప్ప ఎప్పుడు కూడా అహంకార పూర్తంగానో వాళ్ళ అవమానించడం ఏనాడు మాట్లాడిన సందర్భం కూడా ఉండదు కానీ నరేంద్ర మోడీ గారు కావాలనే మహిళలతో కూడా రాజకీయం చేపించే ప్రయత్నం పార్లమెంట్ చేస్తున్నారనే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు మణిపూర్ విషయంలో భయపడతా ఉన్నారు మీరు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కదా మరి వీరేన్ సింగ్ గారితో ఎందుకు రాజీనామా చేపారని మీరు మీ సర్కార్ ఏమున్నది మే 3rd స్టార్ట్ అవుతది 97 రోజులు అయిపోతా ఉంది 180 మంది చనిపోయారు 50,000 మంది ప్లేస్ మారిరు మీరు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మీరు నేను మాట్లాడిన అస్సాం ముఖ్యమంత్రి గారు హేమంత్ బిశ్వా శర్మ గారు మణిపూర్ అల్లరి జరుగుతా ఈ దెబ్బతో మాకు నార్థన్ స్టేట్లో 25 ఎంపీలు వస్తాయని చెప్పి వారు మాట్లాడడం జరిగింది అరే అస్సాంలో రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన ముస్లింల కారణంగా పెరుగుతున్నాయని వారు మాట్లాడతారు అదేవిధంగా మణిపూర్లో ఎందుకు అల్లరి జరుగుతా ఉందంటే మయనార్ నుంచి వచ్చినటువంటి కిష్టన్ల మూలంగా అల్లరి జరుగుతున్నాయని వారు మాట్లాడతారు మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడితే రాజస్థాన్ సంబంధించి అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో సంబంధించినటువంటి అక్కడ ఎందుకు గొడవలు కావట్లేవని చెప్పి వారు మాట్లాడతారు రైట్ మనకు టైం లేదు ఒకసారి బీజేపీ నాయకులు నర్సయ్య గౌడ్ గారితో మనం మాట్లాడదాం నర్సయ్య గారు ఏమంటారు అంటే ఈ రోజు జరిగిన అంశం చూసుకుంటే అందరి దృష్టిలో కూడా ఒక మైనస్ పాయింట్గానే మిగిలిపోయింది అయినా కూడా 2024లో 28లో మీరు అవిశ్వాసం పెట్టుకున్నా మేమే నెగ్గుతామని అంటున్నారు అంటే ఏ నమ్మకంతో నెక్స్ట్ ఎలక్షన్స్లో మేమే వస్తామని అనుకుంటున్నారు చాలా ధీమాగా చెప్తున్నారు కదా చివరిగా మీతో ముగిద్దాం ఇది మేడం ఒక రెండు విషయాలు మీ దృష్టికి తీసుకోవాలి నెంబర్ వన్ ఏంటంటే వీళ్ళు మణిపూర్ లో జరిగినటువంటి మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాల గురించి మాట్లాడుతూ చాలా సంతోషం ఎవరైనా మాట్లాడవలసిందే భారతీయ జనతా పార్టీలోకి దాని గురించి చర్చ జరగలేదు కదా నేను అనేది భారతీయ జనతా పార్టీ అన్ని సంతోషాలే మహిళల మీద జరిగిన మీ మీద అన్ని సంతోషాలే నువ్వు చెవులు పనిచేయకపోతే మణిపూర్ లో జరిగిన అత్యాచారాల మీద మాట్లాడడం మంచిదే మాట్లాడితే అందరికి తెలుస్తుంది దాని మీద చర్యలు తీసుకోవాలి దాంట్లో వేరే ఉద్దేశం ఏమి ఉండదు కానీ నేను ఒకటే అడుగుతున్నా అక్కడ ఎందుకు జరుగుతున్నాయి దేని వల్ల అట్లా వచ్చినాయంటే అక్కడ కోర్టు రిజర్వేషన్లు మైతేయులకు కూడా ఇచ్చేది పరిశీలించమని ఇచ్చిన తీర్పు వల్ల అక్కడ జరిగింది ఏంటంటే టోటల్ మణిపూర్ లో 20 సీట్లు ఉంటే 40 సీట్లు మైతేయుల ప్రాంతంలో ఉంటాయి 20 సీట్లు మిగతా నాగాలు కుకీల ప్రాంతంలో ఉంటాయి అయితే స్థలానికి వచ్చారు అక్కడ విస్తీర్ణానికి వచ్చినప్పుడు 80% 60% 80% కుకీలు నాగాల దగ్గర ఉంది చుట్టూ ప్రాంతము మధ్యలో ఉన్నది తక్కువ పర్సెంటేజ్ కాబట్టి అక్కడ వీళ్ళు ఏం కొనుక్కోవడానికి లేదు వ్యాపారం చేయడానికి లేదు ఇల్లు కట్టుకోవడానికి లేదు కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు తీర్పు వల్ల ఈ లొల్లు వచ్చింది నెంబర్ 2 ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా నేనేమంటున్నా అక్కడ హైకోర్టు తీర్పు వల్ల ఈ రెండు మధ్య పరిస్థితి ఓకే మరి రాజస్థాన్ లో ఎందుకు వస్తుంది పశ్చిమ బెంగాల్ లో ఎందుకు జరుగుతున్నాయి లాస్ట్ కు తెలంగాణలో జవహర్ నగర్ లో ఒక మహిళను వివస్త్రను చేసి 2 గంటలు నిలబెడితే ఎందుకు జరుగుతున్నాయని అడుగుతున్నాయ్యా ఇక్కడ ఏమైనా కోర్టు తీర్పు ఇచ్చిందా ఏం లోలు నేను జరుగుతా ఉన్నా మీకు కళ్ళు కనిపిస్తలేవా మీకెందుకు కనిపించవు కేవలం అక్కడ హైకోర్టు తీర్పు వల్ల లొల్లి జరిగితే అక్కడ కనిపించినప్పుడు ఏ తీర్పు ఏ లొల్లి లేని పక్షాలలో మహిళల మీద అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయని నేను అడుగుతున్నా కాబట్టి పక్షపాతముతోటి ఈ ప్రతిపక్షాలు మా మీద దుమ్మేద్దామని ప్రయత్నం చేసి సూర్యుడి మీద ఉమ్మేస్తే ముఖం మీద పడ్డట్టు అయింది ఈ రోజు కనీసం వాళ్ళు ఓటీ వేసి వాళ్ళ దమ్మును చూపించే దమ్ము లేదు వీళ్ళకు వీళ్ళని మాకు చెప్పేది రాజస్థాన్ లో ఎందుకు జరుగుతూ ఉన్నాయి పశ్చిమ బెంగాల్ గురించి మీకు ఎందుకు మాట్లాడరు కేరళ జరిగిన దాని గురించి ఎందుకు మాట్లాడరు తెలంగాణ జరిగిన దాని గురించి ఎందుకు మాట్లాడరు ఇక్కడ ఏం లొల్లు ఉందని అంటే ఇక్కడ మీకు అవసరం లేదు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్తా ఉన్నా మణిపూర్ లో కనుక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకపోతే ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటే అది రావణ కష్టంలో ఉండేది కంట్రోల్ చేసినాం కాబట్టి కాంగ్రెస్ మిత్రులు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు అందరూ సభ్యంగా జరుగుతాయి రైట్ అండి థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు నర్సయ్యగౌడ్ గారికి అలాగే కౌశిక్ గారికి అలాగే కోటేశ్వరరావు గారికి సో మొత్తానికి ఎట్టకేలకు 3 నెలలుగా హింసాత్మక జ్వాలలు తట్టుడికిన మణిపూర్ అంశంపైన అలాగే ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపైన మరికొన్ని అంశాలపైన చర్చ జరిగింది కానీ మణిపూర్ అంశం అంత వివాదాస్పదం అయినప్పటికీ కూడా దాని గురించి అంటే ఎంత ఎక్కువగా స్పందించలేదు అనేది అందరి వాదన కూడా
సో చూద్దాం ఇకపైన మణిపూర్ ఇంకా ఎలా ఉండబోతోంది. సో అభివృద్ధి విషయంలో అని విషయంలో కూడా హైకోర్టు నుంచి కూడా వచ్చింది కాబట్టి అభివృద్ధి విషయంలో మిగతా శాంతి భద్రతల విషయంలో కూడా చాలా బాగుంటుందని ప్రధాని ఇంతకు ముందు చెప్పారు. సో చూద్దాం ఇది వాళ్ళ బిగ్ టాక్. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.